ద్వారా వచ్చేటువంటి ఉత్పత్తి గత ప్రభుత్వం అందించిన తప్ప ఏన ద్వారా వచ్చినట్టు కరెంట్ ఏం లేదు. అటువంటి వ్యక్తి ఈ రోజు మాట్లాడుతా ఉన్నాడు లేడట కరెంట్ లేదట. కరెంట్ కావాలా కాంగ్రెస్ కావాలా అని తెలుసుకోవాలండి. ప్రజలందరూ ఒకటే నిర్ణయం చేశారు, కరెంటు కావాలి కాంగ్రెస్ కావాలని చెప్పి పెద్ద ఎత్తున ఓట్లు వచ్చి ఇంద్రమ రాజ్యాన్ని తీసుకొచ్చారు. ఆ ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో కొత్త ప్రాజెక్టులు కూడా రూపకల్పన చేస్తూ ఉన్నాం. సింగరేణికి సంబంధించిన 800 మెగావాట్ల పవర్ అదనంగా థర్మల్ పవర్ ప్రాజెక్టుకి ఇప్పటికే వారికి అనుమతులు ఇచ్చాం, మొదలు పెట్టడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయవాలి. అట్లాగే మిగతా ఆల్టర్నేటివ్ పవర్ ప్రాజెక్ట్ సంబంధించి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అంతిమంగా మిగులు కరెంట్ని రాష్ట్రంలో ఉంచేటట్టుగా చేస్తాం, అది మా అందరి లక్ష్యం. మా మంత్రివర్గ సహచరులందరూ కూడా అకుంఠిత దీక్షతో ఈ రాష్ట్ర ప్రగతి కోసం పనిచేస్తూ ఉన్నారన్న సంగతి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. మిత్రులు, గత ప్రభుత్వాన్ని నడిపినటువంటి వాళ్ళు చాలా అక్కడక్కడ ఆశపడతా ఉన్నారు, వీళ్ళు విప్లవం చెందితే బాగు, ఏమి రాకుండా ఉంటే బాగు, మళ్ళీ మా వల్లనే జరిగిందని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందే. వారికి ఒకటే మాట చెప్తా ఉన్నాం, మీకు ఎట్టి పరిస్థితుల అవకాశం ఇవ్వవు. మీరు అక్కడక్కడ మాట్లాడుతున్న 6 గ్యారంటీలు ఇచ్చారు, వీళ్ళు ఏం చేయరు. మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, 6 గ్యారంటీల్లో ఇప్పటికే 2 గ్యారంటీలు పూర్తి చేశాం. 2 గ్యారంటీలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహాలక్ష్మిలందరినీ కూడా, మహిళలందరినీ మహాలక్ష్మిలుగా భావిస్తూ ఫ్రీ బస్ రైడ్ని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేశాం. దీని ద్వారా 2 రకాల ప్రయోజనాలు ఈ రాష్ట్రానికి అందిస్తున్నాం. అసలు ఆర్టీసీ ఉంటుందా పోతుందా అయిపోతుందా మూసేస్తారా అనేటువంటి పరిస్థితిలోంచి ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేరుగా మహిళలు ఫ్రీ బస్ రైడ్ చేసేటువంటి, నాకు తెలిసి ఇప్పటికీ 17.5 కోట్ల సార్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఫ్రీగా బస్సులో తిరిగారు. ఆ తిరిగినటువంటి అన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వం లెక్క కట్టి టికెట్, ప్రతి టికెట్కి డబ్బులు కట్టి ఆర్టీసీ వాళ్ళకి ఇచ్చాం. ఆర్టీసీకి ఆదాయం వచ్చింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ ఉచితంగా రవాణా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేశాం. 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని మేము ప్రమాణ స్వీకారం చేసిన శాసనసభలో ప్రమాణ స్వీకారం గంటల్లోపులోనే ఈ 2 ప్రాజెక్టులు అనౌన్స్ చేసి మొదలుపెట్టాం. మళ్ళీ ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం, రేపు 27వ తారీఖు నాడు చేవెళ్లలో భారీ బహిరంగ సభ పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరో 2 గ్యారంటీల్ని ప్రకటించబోతా ఉంది. ఆ 2 గ్యారంటీలు అతి ముఖ్యమైనటువంటి గ్యారంటీ. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పినటువంటి మాటని మేము రేపు, అంటే రేపు కాక ఎల్లుండి 27వ తారీఖు నాడు చేవెళ్లలో దాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హత కలిగిన అందరికీ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉన్నాం. అలాగే ఈ రాష్ట్రంలో ఇంకో గ్యారంటీ కూడా ఇచ్చాం, 200 యూనిట్ లోపల ఉన్నటువంటి వాళ్ళకి, 200 యూనిట్లు వాడుకునేటువంటి వాళ్ళందరూ వరకు వాడుకునేటువంటి వాళ్ళందరికీ ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పాం. నేను స్పష్టంగా ఇక్కడి నుంచే కొత్తగూడెం ఈ ప్రాంతం నుంచే చెప్తా ఉన్నాం, రేపు 27వ తారీఖు నాడు చేవెళ్లలో 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని లాంచ్ చేస్తా ఉన్నాం. ఈ నెల ఖర్చు పెట్టుకునేటువంటి కరెంటు సంబంధించి మార్చిలో ఎవరు కూడా బిల్లు కట్టాల్సినటువంటి అవసరం లేదు 200 యూనిట్ల వరకు అని కూడా మేము చెప్తా ఉన్నాం. టీఆర్ఎస్ నాయకత్వం కరెంట్ ఇవ్వరు, గ్యాస్ ఇవ్వరు, అడగండమ్మా రోడ్డు మీద తీసుకొని వస్తాం అని చెప్తా ఉన్నారు. వాళ్ళందరికీ చెప్పండి మిత్రులారా, మీరు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా, పాత్రికే మిత్రులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు, మీలాగా హామీలు ఇచ్చి మర్చిపోయేటువంటి ప్రభుత్వం కాదు ఇది. ప్రజల కోసం కట్టుబడి పనిచేసేటువంటి ప్రభుత్వం ఇది. ఎన్ని కష్టాలు వచ్చినా, మీరు ఈ రాష్ట్రాన్ని 7 లక్షల వరకు అప్పుల పాలు చేసినా, మీ అప్పులు మీరు పెట్టినటువంటి బాధలు ఏవి మాకు అడ్డంకి కాదు. మేము 6 గ్యారంటీల్ని ప్రజలకు అందించడానికి ఎట్టి పరిస్థితుల్లో 6 గ్యారంటీలు సంబంధించి అన్ని అందిస్తాం, ఒకదాని తర్వాత ఒకటి చేస్తామని ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ ఈ 6 గ్యారంటీల కోసం అందుకోవటం కోసం మహిళలంతా కూడా
సిద్ధంగా ఉండాలని మీ అందరికీ మనవి చేస్తూ మరొక కొత్త స్కీమ్ అంటే ఆనాటి ఇంద్రప ప్రభుత్వం మొదలుపెట్టి 10 సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం వదిలేసినటువంటి పథకం వడ్డీ లేనటువంటి రుణాలు మహిళలకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంబంధించి వడ్డీ లేనటువంటి రుణాలు ఆ వడ్డీ లేనటువంటి రుణాలను కూడా తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం కొద్ది రోజుల్లోనే లాంచ్ చేయబోతోంది రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని లక్షల మంది మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేయబోతా ఉన్నాం అట్లాగే మరొక ముఖ్య కార్యక్రమం రేపు సాయంత్రం 5 గంటలకు సింగరేణి కాలేజీలో పని చేసేటువంటి దాదాపు 43,000 మంది కార్మిక సోదరులందరికీ కోటి రూపాయల ఇన్సూరెన్స్ చేసేటువంటి ఒప్పందాన్ని రేపు సాయంత్రం 5 గంటలకు చేస్తా ఉన్నాం పూర్తి స్థాయి ఎంప్లాయీస్ కి అట్లాగే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా దాదాపు వాళ్ళు ఒక 25,000 మంది ఉన్నారు వాళ్ళు కూడా ఒక 25,000 మంది ఉన్నారు వాళ్ళకి ఇంకొక స్లాబ్ తో ఇంకొక ఇన్సూరెన్స్ కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇది ఒక గొప్ప కానుకగా సింగరేణి కార్మిక సోదరులందరికీ ఇవ్వబోతున్నాం అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవడానికి ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ అట్లాగే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సింగరేణి యాజమాన్యానికి ఈ సింగరేణి యాజమాన్యం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని అభినందించడానికి ఇక్కడికి వచ్చినటువంటి మంత్రివర్గ తుమ్మలేశ్వరరావు గారికి అట్లాగే శాసనసభ్యులు సోదరులందరికీ నేను ప్రత్యేకంగా